దాని వల్ల కలిగే లాభం ఏమిటి అంటే మనం సిమెంట్తోనే ఇల్లు కడతాము, సిమెంట్తోనే దేవాలయం
సిమెంట్లో తేడా లేదు కానీ ఎక్కడ తేడా ఉందంటే నిర్మాణంలో తేడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భావం మాట్లాడగలరు అట్లాగే వాయిద్యాలు వాయిస్తుంటారు మంచిగేలయం హ్రీంకార మంత్రోజ్వలం శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతి శ్రీమత్సహాయికా శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సతత మహాకరుణ్యవరాణి భగవద్బంధువుల లోకంలో ప్రధానంగా సృష్టి ఆదిలో చక్ర పంచకం అంటారు ఐదు రకాల చక్రాలు ఈ యావత్ సృష్టిని సమస్తమైన లోకాన్ని చతుర్దశ భువనాన్ని నడిపిస్తాయి ఒకటి మనం కూర్చున్నటువంటిది భూచక్రం ఈ భూమి తిరుగుతూ ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమయం కాలము దేశము పాత్రలు ఋతువులు కాలాలు సంవత్సరాలు యుగాలు గడిచిపోతుంది మొదటిది భూచక్రం రెండవది సూర్యచక్రం కాలాన్ని కొలవాలి అంటే సూర్య భగవాన్ గమనంతోనే కొలుస్తారు ఇది భూచక్రం చాలా గొప్పదైనటువంటి విశాలమైనటువంటిది సూర్యచక్రం ఆ తర్వాత మూడోది మనకు తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది కాలచక్రం కాలం గడుపుతూ ఉన్నాం రోజు నిద్రిస్తున్నాం నిద్ర లేస్తున్నాం స్నాన బాణాలు నుండి చేస్తున్నాం కాలం గడుచుకున్న కొద్దీ శరీరంలో మార్పు వస్తుంది మాటలో మార్పు వస్తుంది ఆహారంలో మార్పు వస్తుంది ప్రతిరోజు అతనిలో చూసుకుంటూ ఉంటాం ముఖాన్ని ఒకసారి కాదు కొంతమంది మూడేసి నాలుగేసార్లు చూసుకునేవాడు కూడా ఉన్నాడు కానీ ఏ రోజు ఏ టైంలో ఏ డేట్ నాడు ఏ గంటకు ఒక వెంట్రుక తెల్లబడదో ఎవరైనా చెప్పగలుగుతారా అంటే కాలచక్రం కనిపించదు కానీ కాలం మన మించి ప్రసరించినప్పుడు నడిపిస్తుంది ఏవో మొన్నటిదాకా అట్లా ఉన్నావు అప్పుడే ఇట్లయిపోయినవా మూడవది కాలచక్రం నాలుగవది ఏ వస్తువునైనా పవిత్ర భావంతో చూస్తే అది పెరుగుతుంది ఓ మంచి తులసి చెట్టును మంచి భావంతో చూసామనుకోండి బాగా పెరుగుతుంది ఓ మనిషిని చూసిన చక్కగా అభివృద్ధికి వస్తాడు ఐశ్వర్యాన్ని చూసిన పెరుగుతుంది దాని పేరు సుదర్శనం మంచి మనస్సు చేత దర్శించడం ద్వారా జలచక్రం అంటే జనం బాగా రావాలి ఉత్తర జనం చరాభివృద్ధి ధనచక్రం కావలసినంత ధనం రావాలి అని బంగారు శంఖచక్రాలు తయారు చేయించి శంకరాచార్య స్వామి వారి శిష్యులైనటువంటి గోలకాచార్య స్వామి అని నైనా ఈ శంఖచక్రాలు ఏ దేవుడికి సరిపోతే ఆ దేవుడికి పెట్టడం అని ఆయన శ్రీరంగ క్షేత్రము తిరునారాయణపుర క్షేత్రము అన్నీ తిరిగి 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 మహాత్మా ఈ రెండు శంఖచక్రాలలో బలం ఏమిటంటే జనము ధనము వనము కావలసినంత అడుగులు కావలసినంత జనం వస్తారు కావలసినంత ధనం దొరుకుతుంది అంటే ఆయన అన్ని క్షేత్రాలు తిరిగి తిరిగి చివరకు తిరుమల క్షేత్రానికి వచ్చింది శంఖచక్రాలు పెట్టి చూశాడు ఎక్కడ సరిపోలేదు ఇక్కడ సరిపోయిన ఏమన్నా తీద్దామంటే రాదు అటే పడుతున్నాడు స్వామి అందుకోసమే అక్కడనే జనం ఎక్కువ అక్కడనే ధనం ఎక్కువ అక్కడనే వనం కూడా ఎక్కువ అపూర్వమైనటువంటి యొక్క వన సంపద కలిగింది తిరుమల క్షేత్రం మన లాక్డౌన్లో అయ్యా